ఈ జగనన్న భవన్లో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చి పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు సీఎం జగన్ అని అన్నారు. తండ్రిని మించిన తనయుడిగా సీఎం జగన్ పరిపాలన అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. జన హృదయ నేత, పేద ప్రజల ఆశాజ్యోతి, మా అందరి ఆరాధ్య నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని జగనన్న భవన్లో ఈరోజు జన్మదిన వేడుకలు, ఉత్సాహంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఏదైతే తన యొక్క ప్రజా సంకల్ప పాదయాత్రలో ప్రజల కష్టాలన్నింటినీ చూసి స్వయంగా నేను అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ కూడా అన్ని రకాల న్యాయం చేస్తానని చెప్పి అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు రెండు కళ్ళలాగా చూస్తూ గతంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అన్ని వర్గాల వారికి అన్ని రకాల మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి మొన్నటి కంటే, మొన్న వచ్చిన 151 స్థానాల కంటే కూడా అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ అందుకు మేమందరం మా శక్తి వంచన లేకుండా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఎన్నికలు ఎన్నో రోజుల్లో లేవు, మరొక 2-3 మాసాలు ఉన్నాయి కాబట్టి మేమందరం గతంలో పనిచేసిన దానికంటే ఇంకా ఎక్కువగా కష్టం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి వచ్చేదానికి కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ 24లో మా జగనన్న బర్త్డే, మా జగనన్న జన్మదిన వేడుకలు ఇంతకంటే ఘనంగా తిరిగి ముఖ్యమంత్రిగా మరొకసారి 2వసారి ఎన్నికైన తర్వాత అత్యంత ఘనంగా జరుపుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడతాం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటే మీ అందరి దగ్గర సెలవు.